ప్రకాశం జిల్లా కురిచేడు మండలం దేకనగొండ కొండపై వెలసిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి నూతన ప్రతిష్ట మరియు తిరణాల మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. కొండపై నూతనంగా నిర్మించిన దేవాలయ ప్రతిష్ట కార్యక్రమాలు ఈ నెల 25 నుంచి ప్రారంభమై నేటితో ముగిశాయి. ఈరోజు ఉదయం లక్ష్మీ నరసింహస్వామి హోమాన్ని వేద పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఆలయం ముందు విఘ్నేశ్వరుడు, గరుక్మంతుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలతో పాటు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. భక్తులు ఉదయం నుంచి స్వామివారికి పొంగళ్ళు సమర్పించి నైవేద్యాన్ని సమర్పించారు. భక్తులు అనేక మంది తమ మొక్కుబడులను సమర్పించుకుంటూ శ్రీకొండ సింగరకొండ గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీరు, మజ్జిగలను అందించారు. భారీ అన్నదానాన్ని ఆలయ కమిటీ వారు ప్రజల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. బయ్యవరం, పెద్దవరం, దేకనకొండ గ్రామాల ప్రజలు ఈ తిరణాలను ఘనంగా నిర్వహించనుండటంతో 3 గ్రామాల ప్రజలతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. నారసింహాయ నమః ఆవాహయామి హోమద్రవ్య ముందుగ్రహేశ్వరాహమి నారాయణ దేవుడు శ్రీకొండ సుందరమ దేవస్థానానికి అభినందనలు సమర్పించుకున్నారు. దేవుడు కుటుంబాన్ని శ్రీకొండ సుందరమ దేవస్థానాలకు అభినందనలు కోరుచున్నాం. బాలేపాటి ఆత్మీయులు సన్నా బాలయ్య గారు దైవాలు శ్రీకొండ సుందరమ దేవస్థానానికి 500 రూపాయలు పొంగూరు ప్రజలు గారు, నూజల్ల గ్రామవాసులు శ్రీకొండ సుందరమ దేవస్థానానికి 1 గంట విరాళం ఇస్తున్నారు. లేడి సుబ్బారావు గారు మల్లపాల గ్రామం నుండి శ్రీకొండ సుందరమ స్వాహ.